ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈ వీడియో ద్వారా దీక్షా పోర్టల్లో క్యూఆర్ కోడ్లోని కంటెంట్ ను పిల్లలకు ఎలా చూపించాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ద్వారా apex.ap.government.in అంటూ క్లిక్ చేయగానే అపెక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో దీక్ష అన్న చిన్న ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాబ్ ను క్లిక్ చేయాలి. సాధారణంగా అపెక్స్ లోనికి ఏ విధంగా లాగిన్ అవుతామో అదే విధానంలో యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ కోడ్ ని టైప్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే దీక్ష పేజ్ ఓపెన్ అవుతుంది. దీక్ష పేజ్ లో ఎడమ వైపు టాప్ కార్నర్ లో ఎంటర్ క్యూఆర్ కోడ్ అన్న ఒక చిన్న ట్యాబ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్యాబ్ ద్వారా మనం దీక్షలోని క్యూఆర్ కోడ్ లోని కంటెంట్ ని చూడవచ్చు. మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని ఇక్కడ టైప్ చేయాలి. ఉదాహరణకు బయాలజీ 10th క్లాస్ లోని మొదటి తెలుగు మీడియం మొదటి క్యూఆర్ కోడ్ ని ఇందులో టైప్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. వెంటనే ఆ కంటెంట్ డిస్ప్లే అవుతుంది. కంటెంట్ ని క్లిక్ చేయగానే అందులో ఉన్నటువంటి వీడియో కావచ్చు, పిడిఎఫ్ ఫైల్ కావచ్చు, ఏదైనా సరే ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోని మనం డిసిఆర్ స్క్రీన్ పై ఈ విధంగా దీక్ష పోర్టల్ లోనికి లాగిన్ అవ్వడం ద్వారా విద్యార్థులకు చక్కగా చూపించవచ్చు. చక్కటి ఆడియో కూడా వినిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్ చూపగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా కంటెంట్ ను డిసిఆర్ స్క్రీన్ పై చూపించిన తర్వాత మనం క్లోజ్ బటన్ నొక్కగానే ఆ కంటెంట్ అనేది క్లోజ్ అవుతుంది. వెంటనే మరలా ఎంటర్ క్యూఆర్ కోడ్ అనే ట్యాబ్ లోనికి వెళ్ళి మరొక క్యూఆర్ కోడ్ ని ఎంటర్ చేసి అందులో ఉన్నటువంటి కంటెంట్ ని కూడా మనం పిల్లలకు చూపించవచ్చు. ఇప్పుడు రెండవ క్యూఆర్ కోడ్ ని నేను టైప్ చేస్తున్నాను. ఇందులో ఒక పిడిఎఫ్, మూడు వీడియో ఫైల్స్ ఉన్నాయి. ఈ పిడిఎఫ్ ఫైల్ ని ఎలా చూడాలో ఒకసారి చూద్దాం. ఈ పిడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేయగానే ఒక వర్డ్ లో టైప్ చేసినటువంటి పిడిఎఫ్ ఫైల్ అయితే కనుక పూర్తిగా డిస్ప్లే అవ్వకుండా సగం సగం డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ పక్కన డ్రాగ్ డౌన్ అనేది కొద్దిగా ఈ స్క్రోలర్ బటన్ ఉంటుంది, దాన్ని మనం కిందికి జరుపుకుంటూ మనం పిడిఎఫ్ ఫైల్ ని కంప్లీట్ గా చూడవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలి అని అంటే కనుక పక్కనే ఉన్నటువంటి ఆరో బటన్ ని నొక్కడం ద్వారా, క్లిక్ చేయడం ద్వారా మనం తర్వాత పేజ్ లోని పేజెస్ లోనికి సిమల్టేనియస్ గా వెళ్తూ ఉండొచ్చు. అన్ని పేజెస్ మనం చూసామా లేదా అన్నది కూడా పైన చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత రేటింగ్ ఉంటుంది, రేటింగ్ మనం ఇవ్వచ్చు, కామెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఇవ్వడం వల్ల, చక్కటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మంచి కంటెంట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. మరలా ఎంటర్ క్యూఆర్ కోడ్ లోనికి వెళ్ళి మరొక క్యూఆర్ కోడ్ ని మనం ఓపెన్ చేసి చూపించవచ్చు. సెల్ ఫోన్స్ క్లాస్ రూమ్ లో నిషేధం అన్నటువంటి ఈ సందర్భంలో డిసిఆర్ స్క్రీన్ ద్వారా దీక్షలోనికి లాగిన్ అయ్యి కంటెంట్ ని విద్యార్థులకి చక్కగా చూపించవచ్చు. ధన్యవాదాలు.